పిల్లలకి చిన్న చిన్న విగ్రహం తేవాలి బాబు కళ్ళాలి తమ్ముడు అంటే ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నగరంలో గత 11 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాను. వీటికి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో తీసుకెళ్ళి మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతగా ప్రజలందరూ తీసుకుంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా మనం చెప్పిన దాన్ని వినియోగించినందుకు వారికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా వరకు ఇప్పట్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏదో కలర్ కలర్గా వినాయకుడు ఉండాలని గతంలో ఉండేది. 200 వినాయకులతో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా 4000 విగ్రహాలని పూజిస్తున్నారన్నంటే ఎంత కాలుష్యాన్ని తగ్గించడం అనేది నాకు చాలా ఆనందకరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ పశు పక్షాదులు అయితేనేమి, లేదంటే అక్కడ ఉన్నటువంటి చెరువులో పడేసినటువంటి ఆ నీళ్లు తాగి ఎన్నో ఈ జీవన త్వరలన్నీ కూడా అంతరించిపోయే సమయంలో మనం ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించడం చాలా సంతోషం తగ్గ విషయం. ఈ ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో అందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వంతుగా మనము ఎక్కడికైనా ఒక హోటల్కి వెళ్ళినా లేదంటే ఒక అంగడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ బ్యాగులను క్యారీ చేయకూడదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ బ్యాగులను తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా బ్యాగులు ఇచ్చి ఈ విగ్రహాలతో పాటు ఒక ఫ్రూటు అదేవిధంగా చెరుకు వస్తాం. వినాయకుడికి ఇష్టమైనటువంటి చెరుకుని ఒక ఫ్రూటు గరక మామిడాకులు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళు పూజించుకొని ఈ బ్యాగును ఖచ్చితంగా అందరూ కూడా క్యారీ చేస్తారనే ఉద్దేశంతో తలపెట్టిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా అనంతపూర్ లైవ్ న్యూస్ చాలా దూసుకెళ్తూ ఉంది. ఆ లైవ్ న్యూస్ యాజమాన్యానికి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు. మరొక్కసారి ఆల్ ద బెస్ట్ లైవ్ న్యూస్ అనంతపూర్.